శేఖర్ శర్మ నేతృత్వంలో కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపుల వేదిక పేటిఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఈ కంపెనీ షేర్ విలువ వరుసగా పడిపోతుండడంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. వారంలో పేటిఎం షేర్ ఏకంగా 100.25 పతనమై 546.40 వద్ద ముగిసింది. నవంబర్ 17 ఒక్క సెషన్లోనే 10% పైగా నష్టపోయింది. పేటిఎంలోని 4.5% వాటాకు సమానమయ్యే 2.95 కోట్ల షేర్లను సాఫ్ట్ బ్యాంక్ విక్రయించనున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అదే జరిగితే పేటిఎం మాతృ సంస్థకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. గడచిన వారంలో ఓ దశలో 535 కనిష్టానికి పడిపోయింది. గతేడాది నవంబర్లో ఐపీఓ లిస్టింగ్ సమయంలో పేటిఎం షేర్ 2.150గా ఉంది. ఆ తర్వాత కాలంలో ఈ సూచి ఎప్పుడూ పెద్దగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ముగింపు ధర 546.40కు పడిపోయింది. వరుస పతనంతో ఐపీఓ సమయంలో స్టాక్స్ కొనుగోలు చేసిన మధుపర్లు లబోదిబోమంటున్నారు. తమ రిటర్న్స్ ఇప్పట్లో వచ్చేలా లేవని భావిస్తున్నారు. గతేడాది మార్కెట్ల ఊపులో ఐపీఓకు వచ్చిన టెక్ స్టార్టప్లు పేటిఎం సహా జొమాటో, నైకా, పాలసీ బజార్ షేర్లు ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. లిస్టింగ్ నాటి ధరలతో పోల్చితే మధుపర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఈ సంస్థల ఐఓపీలో లిస్ట్ అయిన 16 నెలల్లో మధుపర్లకు దాదాపు 1.50 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చాయని మార్కెట్ గణాంకాల అంచనా. జొమాటోలో ప్రారంభ పెట్టుబడులు చేసిన ఊబర్ టెక్నాలజీస్ వాటాను ఉపసంహరించుకోవడంతో ఈ షేరు 67 రూపాయల స్థాయికి పడిపోయింది.